ఈ రోజే మార్గశిర మొదటి శుక్రవారం మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం అందులోనూ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు చేకూరతాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారంతో పాటు శుక్రవారం రోజున లక్ష్మీ పూజను చేసే ఆచారాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి మార్గశిర శుక్రవారం రోజు ధనలక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సంపద ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో విశేషమైన ఈ మార్గశిర శుక్రవారం రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అదే శ్రీ శుక్రవార లక్ష్మీ కథ పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింటా కాపురాలు చేస్తూ ఉన్నారు ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వెళ్ళింది ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది ఇంకొక కోడలు వాకిటిలో పేడ వేసుకుంటూ ఉంది మరొక కొడలు పాతగుడ్డలను పెడుతూ ఉన్నది మరొక కొడలు పాచివాకిటలో వడ్లు దంపుతూ ఉన్నది మరొక కొడలు అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది ఈ విధంగా ఆరుగురు కోడళ్లు చేయడం చూసి శుక్రవార్పు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక కోడలు ఇంటికే వచ్చింది కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చుని ఉన్నది అక్కడగల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవార్పు మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని ఇలా పలికింది అమ్మాయి బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది అమ్మా నేను రావడానికి వీలులేదు మేము చాలా పేదవారం మాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి వ్యాయావారానికి పంపాను నా భర్త వచ్చేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలడు బియ్యం వార్చి పెట్టమని కోరింది అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి అమ్మా నా వచ్చే వచ్చేవరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది అమ్మా నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యం మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ ఇమ్మని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు తరువాత పెద్ద కోడలు శుక్రవరపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువాణి దగ్గరకు వెళ్ళి మా ఇంటికి శుక్రవరపు మహాలక్ష్మి వచ్చింది ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలుగులవాణ్ణి కోరగా తెలుగులవాడు తెలగపిండిని నూనెను ఇచ్చాడు ఆ తరువాత పెద్ద కోడలు కంచరి దగ్గరకు వెళ్లి కంచరి దగ్గర శుక్రవరపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు తరువాత పెద్దగోడలు శాలివాడి దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా శాలివాడు మంచి మంచి బట్టలను పెద్దగోడలకు అందజేశాడు దాంతో పెద్దగోడలు ఇంటికి వెళ్లి నాలుగు పిండి వంటలతో అవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావరం దొరికింది అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని చేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు అమ్మా ఈరోజు రాత్రి భోజనం చేసి వెల్దూగాని అని కోరింది దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడా బ్రాహ్మణ స్త్రీ అమ్మా ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు రేపటి ఉదయమే వెల్దూగానిలే అని పలకగాని దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు నొప్పుగా ఉన్నదని తెలియచేసింది బయటికి వెళ్లి వస్తానని చెప్పగా అందుక బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్లవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది మహాలక్ష్మి అదేవిధంగా నాలుగు మోళ్ళోనూ కూర్చుని తెల్లవారే వేళకు మాయమైపోయింది ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కోగాని ఇల్లు బాగు చేయడానికి చీపుణ్ణి చేతబట్టి గది యొక్క నాలుగు మోళ్లా చూసింది నాలుగు మూలల్లోనూ నాలుగు బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందం చెంది భర్తకు ఆ విషయాన్ని తెలియచేసింది అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని సాక్షాత్తు అని భావించి తమపై ఆమె చూపిన దయను తలుచుకుని ఎంతో సంతోషంతో బారితో కలిసి శుక్రవార నోమును నోయించుకుని భాగ్యాలను బలసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే జీవసమస్తానికి ధనమే మూలం ధనం లేకపోతే ఆహారం లభించదు కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి ఆమె దయకలవాడే కలవాడు ఆమె దయలేనివాడు లేని వారిలోని లెక్క ధనం చాలా విలువైనది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ధన ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ధనాది దేవత అయినా ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి ఆ అమ్మదయకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అదే సమాధి కదా పూర్వం సమాధి అని ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు దానితో అతనికి ధన గర్వం వచ్చింది కొత్తలో అంతా కటాక్షమే అనేవాడు అతను రాను దేవుడా లేక దెయ్యమా నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను అందుకే సంపాదించాను అంతా నా గొప్పతనమే అండం మొదలుపెట్టాడు హితవు చెప్పేవారిని కసిరేవాడు తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు అలా అతని చెంత చేరిన భజనపరులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు అందుకుగాను వారా సమాధితో కలిసి దూషణలు కూడా చేస్తూ ఉండేవారు తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చైపోతూ ఉండేది పనికిమాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి ఇచ్చి అవసరానికి డబ్బు లేక దావోసరికి తన పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు అతడు పెద్దలను ఆశ్రయించాడు అప్పుడు పెద్దలు ఇలా పలికారు దైవమున ఏమున్నది అంతా నీ గొప్పే అన్నావు కదా నీ గొప్ప నీవే చూసుకో నుంచి వెళ్లిపోని తరిమేశారు మరికొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు అప్పుల వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు గొప్ప దరిద్రం కలిగినది చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది రుణదాతలకు కుటుంబ వెరచి ఒకనొక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయాడు ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చెయ్యాలి అనుకున్నాడు కాని తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొలిపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు అప్పుడా మిత్రుడు సమాధితో ఇలా పలికాడు సమాధి నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలు వాడివలే అయిపోయావు నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకుని ఆ చేతికర్రతో సంతకు వెళ్లి ఆ చేతికర్రను సంతలో ఎవరో పురుగువాడికి చౌకగా అమ్మేసి దానితో వంటసరుకులు కొనుగోలు చేశాడు సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు సమాధి ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు ఇంటికి వెళ్లి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన కాని సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోనే ఇంటికి వెళ్లిపోయాడు మిత్రుడు సహకరించినా ఆ సహాయం పొందక దరిద్రవాదులు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యలో మొహరేలు గుట్ట పోయించాడు కాని సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది అతని కళ్ళు నలుపుకుంటూ పోయి పోయి మొహరేల గుట్టపై పడి చీచీ ఎవరో దారిలో రాళ్లగుట్ట పోసారు అని వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తాను పోయాడు అంతా మిత్రుకు చూపి చూసారా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో మనమెంత మంచి చేసినా వంచింపబడుచూ ఉంటాడు అని చెప్పాడు తరువాత సమాధి అడవులకు చేరుకుని తన కష్టాలకై ఏడుస్తూ ఉండగా ఒకనొకముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు సమాధి కేవలం ధనలక్ష్మిని తూరనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించడం వల్లే నీకీ కష్టం కలిగినది ఇంతకు మించి మరొకటి లేదు నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు ధనం నీకు సమకూరుతుంది ఆమె బీజమునే జపించు అని పలికి మంత్రబీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు సమాధికి మరొక మార్గమేది కనబడకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్నే జపించసాగాడు అలా చేయగా చెయ్యగా ఒకనాడు అతని భార్య ఆడవిలోనే తారసపడినది పెళ్లి చేశాక భర్త సజీవుడే ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు కష్టమో సుఖమో తోటే లోకం పొమ్మని ఆమె పుట్టింటివారు తరిమేశారని చెప్పింది ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది అతి త్వరలో దీపావళి రాబోవు చుండడచై సమాధి ఆదనంతో నగరానికి వెళ్లి తగు సామాగ్రులు కొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకుని తనతో పాటు అడవులకు తీసుకువచ్చాడు దీపావళి రాత్రి యథావిధిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి దానితో సంపృప్తిగా సాంధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది దాంతో పురోహితుడు ఊరిలోనికి పోయి సమాధి ఉనికిని అతనిలోని మార్పును అందరికీ తెలియచేశాడు సమాధి మిత్రుడు అలాగే విప్రుడు కూడా దీన్ని సమర్థించారు అవును అమ్మవారిని కించపరచడం వల్లే అతనికి ఇటువంటి గతి పట్టింది కానీ సమాధి చట్టవాడు కాడు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూయిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటీశ్వరుడుగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవార రోజుల్లోనూ అష్టమి నవమి దశమి పౌర్ణమి తిథులయందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరతాయి ఇదే ధనలక్ష్మీదేవి యొక్క కథ త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నారదుముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు అమ్మా లక్ష్మీదేవి మీరెప్పుడూ కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తన్ను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాల నొక్కడం ద్వారా ముగుస్తుంది కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు రాక్షసుల గురువు శుక్రాచారుడు మనుషుల పాదాలలో నివాసముంటాడు భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణువాదాలను నొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నాలుడికి సమాధానం చెప్తుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అనుకున్నారు అక్కా చెల్లెళ్ళు అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు విషయమంతా విన్నా ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవే అందమైనదని అతనికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనకున్నా ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు అమ్మా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకల్లో కానీ స్వర్గలోకల్లో కానీ ఎవరూ ఉండరు అని చెప్పాడు అలాగే వైపు చూసి అమ్మా ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేమో అని సమాధానం చెప్పాడు ఆ వ్యాపారి ఎవరి మనసులో నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ నుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్లారే కాని నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య అయినా లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాదు లక్ష్మీదేవి బద్ద శత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తి పరిచాడు కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారే లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చర్చలు మొదలవుతాయి ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్లి సముద్ర గర్భంలో దాకుంటుంది సముద్ర గర్భం నుంచి తను బయటికి రావాలని జ్యేష్ఠాదేవి కోరడంతో తాను బయటకు వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో తెలియచేస్తుంది ఈ విధంగా సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమల్లో కొలువై ఉంటానని చెప్తుంది అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమలకు అంత ప్రాధాన్యత ఇస్తాము పెళ్లి పత్రికలకు కూడా పసుపు కుంకుమ రాయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు ఇలా పసుపు కుంకుమ రాయడం వల్ల ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి కృప నూతన వధూవరులపై ఉంటుందని భావిస్తారు అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలు రాస్తారని పురాణాలు చెబుతున్నాయి మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూప వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం లక్ష్మీదేవికి గుడ్లగూప ఎలా వాహనమైనది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడుస్తుంది దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కౌశికుడు అని ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుముద్రమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని విడిచిన విష్ణు విష్ణులోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియభక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు ఎంతో మండిపడ్డాడు అయినా తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలోంచి లోనికి పోవడానికి ప్రయత్నం చేశాడు అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలు నారదుడికి అడ్డుపడ్డారు దానితో ఎంతో కోపగించిన నారదుడు మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే నారాయణులు నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యారు తమను మన్నించమని వేడుకున్నారు అప్పటికి నారదుడి కోపం శాంతించింది తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైనది శరీరమంతా చెమటలు పట్టాయి కీలరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి ఇలా పలికాడు నారదా నీ కోపం కారణం నాకు తెలుసు నిజానికి భక్తీ జ్ఞానములయందు శీలవత్తములయందు తుంబురుడు నీకన్నా కపటికాడు కాడు కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం భక్తి శ్రద్ధతో నన్ను కులిచేవారికి అవశ్యం వసుడనే చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పడానికి కౌశిక తుంబురను నేను సత్కరించాను నీ శాపానికి ఏమీ బాధపడకు లోకహితమే జరుగుతుంది చింతించవద్దు అని చెప్పాడు నారాయణుడు నారదునికి అప్పటికి జ్ఞానోదయమైనది ఓ దేవదేవా నా తప్పుళ్ళు క్షమించు అవివేకి వలె ప్రవర్తించాను నన్ను కాపాడు తుంబురా కౌసికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుడి పాదాల మీద పడ్డాడు భక్తుని పశ్చాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది తన దివ్యహస్తాలతో నారదుణ్ణి పైకి లేపాడు నారాయణుడు ధైర్యాన్ని చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చెయ్యమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరముంది దానిమీద ఒక దివాంతం ఉంది ఆ ఉలూకాపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు నారాయణుడు దీంతో నారదుడు శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్నా ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని ఆవలగిరి శిఖరం చేరాడు నారదుడు గంధర్వ కిన్నెర కింపురుష అప్సరసాదురెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురు పీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుణ్ణి చూడగాని వినయంతో ఆసనం దిగి ఎదురు వెళ్ళాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు ఎందుకు వచ్చాడో కారణం చెప్పమని ప్రార్థించాడు నారదుడు దానబంధు వినయానికి సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు అతడు ఎవరైతేనేం తనకు కావలసినది సంగీత విద్య ఉలోకాపతికి నమస్కారం చేసి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు అంటే ఉలూకాపతి నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరించసాగాడు ఓ నారద మహర్షి నేను చెప్పేది శ్రద్ధగా వినండి పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు అతడు చాలా జాలిగుండె కలవాడు ధర్మవర్తనుడు సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించేవాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు తెలియచేశాడు భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్థుతించకూడదని చాటింపు వేయించాడు ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయారు వెంటనే రాజభటులు వచ్చారు హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహాపాపం మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుడి సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు కాలచక్రం తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అలాగే గిట్టిన కూడా పుట్టక తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లగోపగా జన్మించాడు జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైనది పురాకృత దోషఫలితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరకలేదు ఆకలి దుర్లభమైపోయినది చివరికి మరణాన్ని ఆహ్వానించాడు అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డా యముణ్ణి చూసి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధపడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయచూపవు అన్నాడు భువనేసుడు స్థితికి యమధర్మరాజు ఎంతో జాలిపడ్డాడు తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు దివాందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే కాని పరమాత్ముణ్ణి వేదమంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువైంది కాదు కదా ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థ తెచ్చిపెట్టింది దీని నుంచి బయటపడ్డం ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక అంటే యముడు చెప్పింది విన్నాక గాని దివాందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలో అయినా భగవంతుణ్ణి స్థుతించవచ్చు అనే జ్ఞానం కలిగింది చేసిన తప్పుకు క్షమించి ఎలా అయినా బయటపడే మార్గం చూపించవని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు దీంతో యముడి హృదయం కూడా ద్రవించింది రాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు దేనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలోనికి రా అందులో నీ గత జన్మదేహముంది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు అది పూర్తయిన తర్వాత నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుణ్ణి నేనే ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చుని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవాన్ని చూసి రథాన్ని ఆపాడు దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశ్వరి కాయం వలే ఉన్నది ఇది పడి ఉన్నది దీన్ని ఈ పక్షి తినడమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను తప్పుకు క్షమించమని అడిగాను దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియచేసిన విషయమంతా వివరించాను హరిమిత్రుడు అది విని చలించిపోయాడు తన అంతరంగా బావునుకు అనుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నా ఎడలు చూపిన కాఠిన్యం నేను రోజునే మర్చిపోయాను నీవు అనుభవించిన బాధ ఇక చాలు ఈ క్షణం నుంచి నీకు బాధన్నది లేకుండా ఉండుగాక గొప్ప సంగీత విద్వాంసుడువై లోకల్లో ఉత్తమ సంగీత విద్యను కాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అతని దీవెన్లు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానమందు తన కథంతా వివరించాడు ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదు అన్నాడు కల కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు గౌరవభావం మొహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకుని ఆలకించాడు నారదుడు ఆ సాధన అలా వెయ్యేళ్ళు గడిచాయి కఠోరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు సహపాటులంతా పొగడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురుదక్షిణ చెల్లిస్తాను ఏమి కావాలో సెలవివమన్నాడు ఎంతటి కోరికైనా సంశయించవద్దు అన్నాడు శిష్యుడి పలుకులు విన్నా ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవశులైనా మిమ్మల్ని నేనేమి కోరగలను దివాందమునకు కావలసిన అవసరాలు ఏముంటాయి శిష్యుడి అయినందున ఏదో ఒకటి కోరుకోక తప్పదు ఈ దరాతలం నిలిచి ఉండేవరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకల్లో గుర్తుండేలా వరాన్ని ప్రసాదించు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు అప్పుడు నారదుడు విశాలంగా నవ్వాడు ఓ గురువర్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున కళ నిలిచి ఉన్నంతవరకు మీ కీర్తికీ అంతులేదు మీరు చేసిన ఈ మహోపకారానికి గురు దక్షిణిగా లక్ష్మీనారాయణల కటాక్షం వారి సేవా భాగ్యాన్ని శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను ప్రళయం వేళ శ్రీ మహావిష్ణువునకు మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యుడికి కానుకను దేవర్షిగా వరాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాడు నారదుడు ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనంగా మారింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ మార్గశిర శుక్రవారం రోజు ఎవరైతే ఈ కథలను వింటారో లేక చదువుతారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి రుణ సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ